Oke, gimana mau? Seru kerja sih. కథానాయకుడు తర్వాత కొనసాగింపు మహానాయకుడు. కాలాన్ని దాదాపు 30-40 సంవత్సరాలు వెనక్కి తిప్పి కరిగించి ఆ జరిగిపోయిన దాని గురించి వినడం కానీ తెలుసుకోవడం కానీ చదవడం కానీ జరుగుతుంది కానీ చూడటం జరగదు. ఆ విచిత్రాన్ని ఇవాళ చూసాం మనం. కరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన చరిత్రని మన కళ్ళారా, మన కళ్ళ ముందర నిలబెట్టినటువంటి చిత్రీకరణ అద్వితీయం. రామారావు గారిలాగా 100కి 1000 పాళ్ళు మన ముందర కనిపించి మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళలేదు అనే నమ్మకాన్ని మనలో కలిగించారు బాలకృష్ణ గారు. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యద్భుతమైన విషయం అది. మనం చదువుకున్నదే, మనం విన్నదే, కానీ ఆ చరిత్రని వాళ్ళు కళ్ళ ఎదురుగా చూస్తుంటే కళ్ళు చెమర్చకుండా ఉండవు. ఒక మహాద్భుతం కళ్ళ ముందర ఆవిష్కరించబడింది. దీనికి కారణభూతమైన బాలకృష్ణ గారికి, దర్శకుడు కృష్ణ గారికి, మొత్తం టీం అందరికీ నాతో సహా మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. అది చూసిన తర్వాత తెలుగు ప్రజలు తాము మర్చిపోయిన తమ ఘనతని మరోసారి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. మరోసారి తమలో నిద్రపోతున్న తెలుగుతనాన్ని తిరిగి మేలు కలుగుంటారు నమ్మకం నాకు తప్పకుండా ఉంది. సినిమా ద్వారా నమస్కారం. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు కొంచెం వినోదించండి. ఆ పైకి ఎన్టీ రామారావు గారు నట విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాం. ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయాలు చాలాసార్లు టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం. చాలా కాలం అయిపోయింది. బట్ ఇవాళ సినిమాలో చూస్తుంటే పార్ట్1 చూశాను. బాలయ్య నిజంగా నాకు నేను డిసప్పాయింట్ అయ్యా పార్ట్1 చూసినప్పుడు. ఈ సెకండ్ పార్ట్ చూసినాక మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఆ రామారావు గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అద్భుతంగా చేశాడు బాలయ్య బాబు. సినిమా అంతకంటే బాగుంది, చాలా బాగుంది. మా క్రిష్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. అండ్ ఎప్పుడో బడిపంతలో చూశాను రామారావు గారు అలాంటి క్యారెక్టర్ చేయటం. అంతకంటే బాగా చేశాడు. నిజంగా చెప్పండి, రా తండ్రిని మించిన తనయుడు అనిపించాడు మా బాలయ్య. బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ రిక్రియేట్ చేసి మళ్ళీ గుర్తు చేశారు. అప్పట్లో మేము రోడ్ల మీదకి వచ్చాం, పిల్లలుగా కాలేజీలో ఉన్నాం అప్పుడు. అది ఇప్పుడు చూసేసరికి పాత జ్ఞాపకాలు చాలా వచ్చినాయి. మా తరం వాళ్ళందరికీ చాలా మళ్ళీ అన్ని పాత స్మృతులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతమైన సినిమా తీశాడు బాలయ్య. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అండ్ ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారి సినిమాల్లో ఒక ఎమోషనల్ డైలాగ్స్ అయినా ఆయన మంచి మాస్ డైలాగ్స్ చెప్తే ఏళ్ళేస్తారు, కానీ దీంట్లో ఏళ్ళు తప్పట్లో వేస్తారు. దీంట్లో ఆవిడ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసి రామారావు గారు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఆ సీన్లో ఇక్కడ అందరూ నాతో సహా విపరీతమైన క్లాప్స్ కొడతారు. మొత్తం థియేటర్లు అందరూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు. ఎలాగైతే తారకం గారు చనిపోయినప్పుడు రామారావు గారు మాట అంటారు, ఆవిడెప్పుడు నాలో నాలాగే బ్రతికుంటున్నారు. అలాగే రామారావు గారు ఇప్పుడు బాలకృష్ణ గారిలో అలా నిక్షిప్తమై ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండ్ క్రిష్ ఎక్స్ట్రాడినరీ టైప్. సినిమా అయితే ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్. రామారావు గారి ఇంట్లో ప్రేక్షకులు కూర్చున్నట్టుంది. నిజంగా చాలా ఆల్ ది బెస్ట్ బాబు. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పాలంటే రెండు ముక్కల్లో చెప్పలేము. అంత ఎమోషనల్ జర్నీ ఇది. అసలు బాలయ్య బాబు చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు ఎవ్రీ సెకండ్ మనకి అన్నగారిని చూస్తున్నామా లేకపోతే బాలయ్య బాబుని చూస్తున్నామా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉంది. నా పర్సనల్గా అయితే ఈ సినిమా చూస్తే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే ఒక ఎన్సైక్లోపీడియా లాంటి సినిమా ఇది. బసవతారకం లాంటి ఒక భార్య ఉన్న ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి అడ్వైజులు ఇస్తారని అన్నీ ఒకసారి చూస్తుంటే అసలు నిజంగా ఇది ఒక ఎమోషనల్ వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలా అనిపించింది. అంత ఎమోషనల్గా మనకి ఈ సినిమాని మనకి చూపించిన కృషికి
బాలయ్య బాబుకి, ఎల్బీకే ప్రొడక్షన్స్ మొత్తం అందరికీ కూడా చేస్తున్నాం. నిజంగా ఈ సినిమా అనేది మొత్తం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీగా చూస్తే మాత్రం ఇది చాలా ఎమోషనల్ అనిపించింది. అందరూ చూస్తారని నేను థ్యాంక్ యూ. జనమే, ఆ జనం కథ చెప్పిన బాలయ్య గారికి నమస్కారం. నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బెజవాడ పాత బస్ స్టాండ్ దగ్గర రామ్లాల్ గారి దిష్టి బొమ్మ తగిలించి పెడతాను, దాంట్లో నేను కూడా పార్టిసిపెంట్ని అప్పుడు 10 ఏళ్ళు, దాంతో నాకు మొదలైంది. అవును, ఎమోషనల్ మూమెంట్ అది. తండ్రికి మనం గుర్తుగా ఎన్నో చేస్తుంటాం, తండ్రికి నివాళులర్పిస్తాం, ఆయన కథని హరికథగా రామకథగా అందరికీ చెప్పడం ఆయన జన్మ ధన్యమైంది. తాతమ్మ గల నుంచి బాలయ్య బాబు సినిమాల్లో ది బెస్ట్ ఫిలిము అండ్ గ్రేటెస్ట్ ఫిలిం ఇది. వీ షుడ్ థ్యాంక్ బాలయ్య గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా ఉంది, చాలా సీన్స్లో అందరూ ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు, కళ్ళమన్నీళ్ళు పెడతారు. బాలకృష్ణ గారు రామారావు గారిలాగా గొప్పగా యాక్ట్ చేశారు. అసెంబ్లీ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాస్ట్లో బసవ తారకమ్మ చనిపోవటం, అది కళ్ళమ్మీళ్ళు వచ్చినాయి. ఒక బ్రహ్మాండమైన సినిమా చూసామని అనుభూతి కలిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ బాబు. అందరికీ నమస్కారం. యుల్ బీ సర్ప్రైజ్డ్ అండ్ యుల్ సీ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫిలిం, బ్రిలియంట్లీ పర్ఫార్మ్. బాలయ్య బాబు, ద హోల్ వర్క్స్, విద్యా బాలన్ గారు, రానా, అందరూ దేవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యుల్ బీ ఇన్ ఫర్ ఎ బిగ్ సర్ప్రైజ్. రేపు చూడండి, యుల్ ఎంజాయ్ దిస్ మూవీ అ లాట్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హై, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ రాషా చేత్రి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్.